హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర ప్రెస్ ప్రభ యూట్యూబ్ ఛానల్ కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు అంతర్జాతీయ విమానాల సమాచారంలో, ఆగస్టులో భారతదేశం మరియు యుఎస్ఏ మధ్య 50కి పైగా స్వదేశానికి తిరిగి వచ్చే వెళ్లే విమానాలను యునైటెడ్ అంటే వాళ్ళు విమానాలు పెంచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మనం అనుకున్నాం గతంలో కూడా పెరుగుతూ పోతాయి విమానాలు, ఇలాగే ఆటోమేటిక్గా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ప్రారంభమైపోతాయి అన్నాం. అదేవిధంగానే పెరుగుతూ వస్తున్నాయి ప్రస్తుతం వరకు మనం ఊహించినట్టుగానే. సరే, తర్వాత విషయం చూద్దాం. యునైటెడ్ ఎయిర్లైన్స్ జూలైలో భారతదేశం మరియు యుఎస్ఏ మధ్య 20 విమానాలను నడిపింది. 2020 ఆగస్టులో యునైటెడ్ ఎయిర్లైన్స్ భారత్ యుఎస్ఏ మధ్య 57 విమానాలు నడుపుతుందని ఇప్పుడు తెలిసింది. యునైటెడ్ ఢిల్లీ, నేవార్క్ ఢిల్లీ, శాన్ ఫ్రాన్సిస్కో మరియు ముంబై నేవార్క్ మధ్య 1 ఆగస్టు నుండి ప్రారంభమై 1 సెప్టెంబర్ వరకు కొనసాగుతుంది. 2020 ఆగస్టులో భారతదేశం మరియు యుఎస్ఏ మధ్య యునైటెడ్ ఎయిర్లైన్స్ స్వదేశానికి తిరిగి పంపే విమానాల షెడ్యూల్ ఇక్కడ ఉంది. యునైటెడ్ స్వదేశానికి తిరిగి వచ్చే పోరాటాల షెడ్యూల్ ఆగస్టు 2020 విషయాలు ఇక్కడ గమనించండి. టైమింగు, ఆ ఫ్లైట్లు విషయాలు అయితే ఇక్కడ మనకు ఇచ్చాడు. మొత్తం టైమింగ్ చూస్తే మాత్రం భారీగానే ఉంది. వాస్తవంగా చెప్పాలంటే మనకి ఇక్కడ మొత్తం మీదగా మనం గమనించినట్లయితే ఆగస్టు 1 నుంచి 1 సెప్టెంబర్ వరకు నేవార్క్ నుంచి ఢిల్లీకి విమానాలు ఉంటాయి. తర్వాత ఢిల్లీ నుంచి ఆగస్టు 1 నుంచి 31 వరకు ఢిల్లీ నుంచి ఢాలీకి ఉంటాయి. తర్వాత శాన్ ఫ్రాన్సిస్కోకు వచ్చేసి 3 నుండి 2 సెప్టెంబర్ వరకు అయితే మంగళవారము, బుధవారము, శనివారము ఈ 3 ఫ్లైట్లు, ఈ విధంగా అయితే వారానికి 3 ఫ్లైట్లు లెక్కనైతే అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. తర్వాత మనము మరొక విషయం గమనించినట్లయితే ముంబై నుంచి నేవార్క్కు వచ్చేసి 2 నుంచి 30 వరకు వెన్స్డే ఫ్రైడే అంటే బుధవారము, శుక్రవారము, శనివారం అంటే వారానికి 3 ఫ్లైట్లు ఇక్కడ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ ప్రత్యేక విమానాల టికెట్లు జీడిఎస్, గెలీలియో, అయోడిస్ మరియు సాబెలలో అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. ప్రత్యక్ష కస్టమర్లు యునైటెడ్ ఎయిర్లైన్స్ యొక్క అధికారిక వెబ్సైట్ నుండి తమ విమానాలను కూడా బుక్ చేసుకునే అవకాశం ఉంది. యుఎస్ఏకి వెళ్ళడానికి చెల్లుబాటు అయ్యే పత్రం మరియు వీసా కలిగి ఉన్న భారతీయ యుఎస్ ప్రయాణికులందరూ విమానాలను బుక్ చేసుకోవడానికి అర్హులు. కెనడా కోసం కెనడియన్ పాస్పోర్ట్ హోల్డర్లు మరియు పౌరులు, కెనడియన్ పిఆర్ మరియు యుఎస్ వీసా ఉన్న విద్యార్థులు విమానాలను బుక్ చేసుకోవడానికి అర్హులు. అర్హత గల ప్రయాణికులు యుఎస్ నుండి బయలుదేరుతారు. ప్రయాణించడానికి చెల్లుబాటు అయ్యే పత్రం మరియు వీసా కలిగి ఉన్న యుఎస్ డిప్లొమాట్లు, ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్లు, 00 కార్డు హోల్డర్లు, అలాగే ప్రయాణికులందరూ మూలం మరియు గమ్యస్థాన దేశాలకు వర్తించే ఆరోగ్య మరియు పరిశుభ్రత చర్యలను పాటించాలి. నిబంధనలకు లోబడి ప్రయాణికులు వ్యక్తిగతంగా బాధ్యత వహిస్తారని, వర్తించే చోట రవాణా నిబంధనలను కూడా తనిఖీ చేయాలని ఎయిర్లైన్స్ తెలిపింది. స్థానిక మొబైల్ నంబర్లను ఈమెయిల్ చిరునామాతో పాటు పిఎన్ఆర్లో చేర్చాలని కూడా అభ్యర్థించారు. మరింత సమాచారం కోసం రిజర్వేషన్ల బృందాన్ని 0124-431-5500 మరొకసారి 0124-431-5500 సంప్రదించండి అని తెలియజేస్తున్నారు. మాస్క్ ధరించండి, సామాజిక దూరాన్ని అనుసరించండి, సురక్షితంగా ఉండండి, ప్రయాణం సుఖమవుగాక. మరి మీరందరూ కూడా హ్యాపీగా జర్నీ చేసి సంతోషంగా మన ఛానల్ ద్వారా మీకు పాయింట్లు ఉపయోగపడ్డాయా లేదా ఈ న్యూస్ అనేది కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్. మరొక వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం.